హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టెక్ షేట్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలసిస్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ మండే రోజు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి సపోర్ట్ పాయింట్స్ ఏంటి రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే ట్వంటీ టూ నవంబర్ ట్యూస్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో ఆ ట్రేడ్ కి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ వీటన్నిటితో పాటు ప్రజెంట్ మార్కెట్ ఉన్న లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ తో స్టార్ట్ చేద్దాం నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు గ్యాప్ డౌన్ తోటి జరిగింది సో నిన్నటి రివర్సల్ మూమెంట్ ని ఈ రోజు కంటిన్యూ చేసింది మార్కెట్ ఓపెనింగ్ ఈ రోజు టూ హండ్రెడ్ కి జస్ట్ బిలో జరిగింది సో ఇక్కడ నుండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ నెగిటివ్ డైరెక్షన్ లో క్రియేట్ అయింది అయితే నెక్స్ట్ అక్కడ నుండి మార్కెట్ కంప్లీట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది జస్ట్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ డిఫరెన్స్ లోనే కంటిన్యూస్ మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది ఇది మొత్తం సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉండడం వల్ల మూమెంట్ అనేది పెద్దగా లేదు సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేసి ఉంటారో మీరు ఆప్షన్ బయింగ్ లో కానీ చేస్తుంటే మీరు ఫిఫ్టీన్ పాయింట్స్ కంటే ఎక్కువగా క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ లేదు అది సిఇలో కానీ పిఈలో కానీ సో ఎవరైతే చేసి ఉంటారో డెఫినెట్లీ వాళ్ళు పెద్దగా ప్రాఫిట్స్ తీసుకొని ఉండరు అండ్ ఇందులో మనకి స్టాప్ లాసెస్ కూడా హిట్ అవ్వలేదు ఎందుకంటే మార్కెట్ ఎటువైపు కూడా బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అవ్వలేదు ఇక్కడ ఒక చిన్న ఫాల్స్ అవుట్ క్రియేట్ అయింది అంతకు మించి మార్కెట్ లో ఎలాంటి మూమెంట్ కూడా ఏ డైరెక్షన్ లో కూడా లేదు సో ఇలాంటి సైడ్ వైజ్ డైరెక్షన్ అనేది ఆప్షన్ లో మనకి ఎలాంటి ప్రాఫిట్స్ ఇవ్వదు అయితే నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ మనకి టూ హండ్రెడ్ ఈఎంఏ కి జస్ట్ బిలో జరిగింది సో ఇక్కడ నుండి కంటిన్యూస్ గా మార్కెట్ ఫాల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అయితే నిన్నటి మార్కెట్ లో కూడా టూ హండ్రెడ్ ఈఎంఏ బ్రేక్ అయినప్పటికీ మార్కెట్ ఎండింగ్ టైం కి ఈ టూ హండ్రెడ్ ఈఎంఏ బ్రేక్ చేసి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది బట్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ నిలబడలేకపోయింది ఇక్కడ నుండి కంటిన్యూస్ గా పడిపోయింది అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే ఈ టూ హండ్రెడ్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో మార్కెట్ ఉన్నంత వరకు దీనికి ప్రైస్ డిజెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది అంటే ఇది రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తుంది ఎప్పుడైతే టూ హండ్రెడ్ ఈఎంఏ బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయగలం అయితే ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ చూస్తే మార్కెట్ కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని క్రాస్ చేసింది ఫార్టీ టూ థౌసండ్ అబోవ్ వెళ్ళింది అండ్ నిఫ్టీ కూడా వన్ సెవెంటీ పాయింట్స్ డిఫరెన్స్ తోటి హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేయడానికి రెడీగా ఉంది మార్కెట్ కంటిన్యూస్ గా ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకున్నాము బట్ మార్కెట్ లో ఈ పాయింట్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ అనేది హెవీగా వచ్చింది సో ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ గా మళ్ళీ పడిపోతుంది అయితే దీనికి రీజన్స్ ఏంటి అనేది చూస్తే టెక్నికల్ గా అయితే మార్కెట్ అన్ని రకాలుగా కూడా పాజిటివ్ గానే ఉండాలి బట్ మార్కెట్ న్యూస్ అనేది నెగిటివ్ గా ఉండడం వల్ల ఇక్కడ నుండి మార్కెట్ పడిపోతుంది సో సిక్స్టీన్త్ రోజు మార్కెట్ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేసింది అండ్ ఇక్కడ నుండి కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది అండ్ ఈ కంటిన్యూటీ అనేది ఎంత వరకు ఉంటుంది అనేది చూడాలి రేపటి మార్కెట్ ఓపెనింగ్ కానీ ఒకవేళ టూ హండ్రెడ్ కి ఎబోలో కానీ జరిగింది అంటే ఇక్కడ నుండి మళ్ళీ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే పాజిటివిటీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీకు మార్కెట్ రివర్సల్ ఏదైతే ఉందో ఈ రివర్సల్ అనేది ఈ అవుట్ జరిగిన తర్వాత వచ్చిన కరెక్షన్ లా తీసుకోవచ్చు అలాగే ఇంత హెవీ పాజిటివ్ మూమెంట్ తర్వాత ఈ కొంత మూమెంట్ ని మనం కరెక్షన్ లా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నుండి మార్కెట్ లో మళ్ళీ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ ఉంది అయితే ఈ పాయింట్ వరకు మార్కెట్ వస్తుందా అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ నుండి కూడా మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో కొంత కరెక్షన్ ఏదైతే ఉందో ఈ కరెక్షన్ తర్వాత మార్కెట్ మళ్ళీ రీబౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ లో టెక్నికల్ గా చూసుకుంటే ఎలాంటి నెగిటివిటీ కూడా లేదు మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది బట్ మార్కెట్ న్యూస్ నెగిటివ్ గా ఉండడం వల్ల ఈ ఫాల్ అనేది క్రియేట్ అయింది సో ఇక్కడ నుండి మార్కెట్ లో గానీ సపోర్ట్ వచ్చింది అంటే మార్కెట్ ఖచ్చితంగా హిస్టరీ హైస్ట్ వరకు వెళ్తుంది అలాగే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ని తీసుకోలేకపోతే దీనికి సంబంధించి నెక్స్ట్ సపోర్ట్ పాయింట్స్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మార్కెట్ లో ఉన్న ఇమీడియట్ సపోర్ట్స్ అలాగే ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం సో ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నైన్టీ వన్ అండ్ నెక్స్ట్ సెవెంటీన్ థౌసండ్ నైన్ త్రీ సో ఈ సపోర్ట్ పాయింట్స్ కానీ మార్కెట్ బ్రేక్ చేసింది అంటే మార్కెట్ ఖచ్చితంగా సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ వన్ వరకు వస్తుంది అలాగే రేపటి మార్కెట్ లో కానీ టూ హండ్రెడ్ ఈఎంఏ బ్రేక్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తే మళ్ళీ మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మళ్ళీ మార్కెట్ హిస్టరీ హైస్ ని ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ని టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అయితే ఈ నెగిటివిటీ కానీ రేపు కంటిన్యూ అయింది అంటే అంటే ఈ టూ హండ్రెడ్ కి జస్ట్ బిలో కానీ క్రియేట్ అయింది అంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మార్కెట్ లో మళ్ళీ రివర్సల్ డైరెక్షన్ అనేది స్టార్ట్ అయింది సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ వరకు మార్కెట్ వస్తుంది అండ్ ఇది కూడా బ్రేక్ అయింది అంటే మార్కెట్ మళ్ళీ ఇంకొక థౌసండ్ పాయింట్స్ వరకు నెగిటివ్ డైరెక్షన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లో ఈ టూ హండ్రెడ్ ఈ పాయింట్ నుండి హయ్యర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ ఈ ఒక్క చోట మాత్రమే ఫాల్స్ అవుట్ క్రియేట్ అయింది సో ఇది కూడా ఫాల్స్ బ్రేక్అౌట్ అయితే అయితే రేపటి మార్కెట్ లో ఇక్కడ నుండి పాజిటివిటీ అనేది ఉంటుంది అలా కాకుండా ఇది ఒక క్లియర్ అవుట్ కానీ అయితే మార్కెట్ ఇక్కడ నుండి నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంత హెవీగా ఇక్కడ బిల్డప్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ బ్రేక్ కానీ అయిందంటే మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది నిఫ్టీ కి సంబంధించిన ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి అయితే రేపటి మార్కెట్ లో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారో మీరు రేపటి ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయండి మీరు ఫ్యూచర్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే నిఫ్టీ ఒకవేళ టూ హండ్రెడ్ ఈఎంఏ ని బ్రేక్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయితే లాంగ్ పొజిషన్స్ తీసుకోండి అది కూడా డిసెంబర్ మంత్ కి సంబంధించి అలా కాకుండా మీరు ఒకవేళ ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇది బ్రేక్ అయితే సిఇ పొజిషన్స్ తీసుకోండి ఇందా మనీలో అది కూడా డిసెంబర్ మంత్ కి ఎక్స్పైరీ కి సంబంధించినవి అలా కాకుండా మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక లోయర్ లో క్రియేట్ అవడానికి ఉన్నాయి రేపటి మార్కెట్ లో ఎయిటీన్ థౌసండ్ సెవెంటీన్ ఫార్టీ త్రీ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆ పాయింట్ లో మీరు ని బై చేసి ఉంచుకోండి డిసెంబర్ ఎక్స్పైరీ కి సంబంధించినవి ఇది నిఫ్టీ కి సంబంధించిన అనాలిసిస్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ లో ఇంకా మనకి టూ హండ్రెడ్ ఈఎంఐ అనేది సపోర్ట్ లానే ఉంది సో ఈ కాన్ఫిడెన్స్ మీదే నేను నిఫ్టీ లో పాజిటివిటీ గురించి చెప్పాను అంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎలాంటి నెగిటివిటీ కూడా లేదు జస్ట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది అంటే మీరు ఇక్కడ చేంజ్ ని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వన్ వీక్ లో కూడా పెద్దగా చేంజ్ అనేది లేదు ఫార్టీ టూ థౌసండ్ అనేది బ్రేక్ అయిన తర్వాత మనం చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఓవరాల్ గా న్యూస్ నెగిటివ్ ఉండడం వల్ల ఈ పాయింట్ దగ్గర మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది సో ఎప్పుడైతే మార్కెట్ పాజిటివ్ పుష్ని ఇస్తుందో ఇక్కడ చాలా పెద్ద ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అలాగే టూ హండ్రెడ్ ఈఎంఈని ఇంతవరకు కూడా బ్రేక్ చేయలేదు అంటే లెవెన్త్ నుండి మార్కెట్ కంప్లీట్ గా సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పటికీ అంటే టెన్ డేస్ మార్కెట్ కంటిన్యూస్ గా సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నప్పటికీ టూ హండ్రెడ్ ఎంఏని టచ్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ నుంచి మంచి పుష్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాజిటివ్ డైరెక్షన్ లో ఇక్కడ కానీ పాజిటివ్ డైరెక్షన్ ఉంది అంటే చాలా పెద్ద ర్యాలీ ఉంటుంది సో బ్యాంక్ నిఫ్టీ లో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారో ఎప్పటి మార్కెట్ ఓపెనింగ్ కానీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ ఫోర్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుండి మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ మంత్ కి సంబంధించిన ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకోండి అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుండి మార్కెట్ లో ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయితే మీరు సిఈస్ ని బై చేసి ఉంచండి డిసెంబర్ మంత్ కి సంబంధించి ఇంద మనీ లో ఉన్న వాల్యూస్ ని అలా కాకుండా దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్ గానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ ఇంకొంత టైం వరకు సైడ్ డైరెక్షన్ లో ఉంటుంది సో ఇది బ్రేక్ అవుతుందో బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ఈ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం బ్యాంక్ నిఫ్టీ లో పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇంట్రాడే లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ రెసిస్టెంట్ పాయింట్ ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయండి అలాగే టూ హండ్రెడ్ కూడా అబ్జర్వ్ చేయండి సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి అలాగే మీరు ఒకవేళ ఇన్వెస్ట్ కానీ చేయాలి అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ ఉన్న ఈ ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ అనేది క్లియర్ గా అవుట్ అయిన తర్వాత అంటే ఒక క్లియర్ డే క్యాండిల్ అనేది ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి సో ఇది బ్యాంక్ నిఫ్టీకి కి సంబంధించిన అనాలసిస్ ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీరు ఛానల్ని ఛానల్ ని సపోర్ట్ కానీ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి ఆ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ కానీ తీసుకున్నారు అంటే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది అలాగే అకౌంట్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓపెన్ అవుతుంది సో ఇది ఈరోజు డైలీ అనాలిసిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్